అపాణాసన క్రియ చేయబోతున్నాము. క్రియలో మనము ఎప్పుడైతే కాళ్ళని పైకి కిందకి చేస్తామో పొట్టపై ప్రెస్ చేస్తుంటామో దాంతో మన పుట్టి కడుపులో ఉండే కండరాలపై బాగా ప్రెషర్ పడి అక్కడ ఉండే కండరాలు లో స్టిమ్యులేషన్ అనేది కలుగుతుంది. దాంతో అపాణ ప్రాణవాయు యాక్టివేట్ అయ్యి ఈ యొక్క ప్రక్రియ మనకు మలమూత్రాలని విసర్జించడానికి బాగా మేలు చేస్తుంది. ఇలా వీపుపై పడుకొని కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత మనము ఒక్క కాల్ని ఇలా దగ్గరగా తెచ్చేసి అలా రెండో కాల్ని కూడా దగ్గరగా తెచ్చేయాలి. దీన్ని మనము పవముక్తాసనం అని కూడా అంటాము, కానీ ఇది పవన్ముక్తాసనము కాదండి, ఇది అపాణాసనము. ఇలా ఎప్పుడైతే మన కాళ్ళు పొత్తి కడుపుపై కాంట్రాక్ట్ అవుతున్నాయో, కాళ్ళని పెట్టి మనము ఇలా లాగుతున్నామో, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఈ యొక్క పొత్తి కడుపు కింది భాగంలో ఉండే కండరాలపై ప్రెషర్ పడుతుంది. ఇలా మళ్ళీ హక్ చేయండి. ఇలా ఆ యొక్క భాగంలో ప్రెషర్ పడిన వలన అక్కడ ఉండే మసిల్స్లో కాంట్రాక్షన్ అనేది ఉంటుంది. ఎక్కడైతే కాంట్రాక్షన్ ఉంటుందో అక్కడ రిలాక్సేషన్ నార్మల్, అంటే దగ్గరికి పీడ్చుకుంటే అవి మళ్ళీ రిలాక్స్ అయిపోతాయి. అలాంటి సెన్సేషన్ ఈ యొక్క ఆసనం క్రియేట్ చేస్తుంది. కాబట్టి అలాంటి సెన్సేషన్ వలన మలమూత్రాలు తొందరగా బయటికి రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అయితే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఇలా ఉండాలా? కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఇలా ఉండడంతో మనకు ప్రాబ్లం 100% క్లియర్ అవుతుంది అని అనలేము. ప్రతిరోజు మీరు ఇలాంటి ఆసనాలు చేసినట్టయితే ఆ యొక్క అపాణ ప్రాణవాయువు బాగా పనిచేయడం వలన ఇలాంటి ప్రాబ్లమ్సే రాకుండా ఉంటాయి. యోగా లాంటి మెకానిజమ్స్ ప్రాబ్లమ్ని అప్పటికప్పుడు సాల్వ్ చేయడం కాకుండా ప్రాబ్లం రాకుండా ఎలా ఉంటుంది అనే దానిపై ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. ఈ అపాణాసనంలో కావాలంటే మనము ఒక కాల్ని స్ట్రెయిట్ చేయడము, మళ్ళీ ఇంకో కాల్ని స్ట్రెయిట్ చేయడము, ఇలా ఒక కాల్ని స్ట్రెయిట్ చేయడము, మళ్ళీ ఇంకో కాల్ని స్ట్రెయిట్ చేయడము, ఇలా చేస్తూ ఈ యొక్క పుత్తి కడుపుని రిలాక్స్ చేయడము, అలానే కాంట్రాక్ట్ చేయడము చేస్తూ మనము ఈ యొక్క క్రియని అపాణాసన క్రియ అని అనుకోవచ్చు. ఇలా చేయడంతో అక్కడ కాంట్రాక్షన్ రిలాక్సేషన్ బాగా అవుతుంది. కాబట్టి మలమూత్రాలు విసర్జించడానికి ఈ యొక్క ఆసనము మనకు బాగా పనిచేస్తుంది. ఇలా మనం చేసిన తర్వాత మళ్ళీ కొంత సమయం పాటు అపాణాసనంలోనే ఉండవచ్చు. చాలామంది వ్యక్తులు ఇలా పవన్ ముక్తాసనము లేదా అపాణాసనంలో రాగానే ఫార్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారండి? ఈ యొక్క అపాణ ప్రాణవాయు అక్కడ ఉండే గాలిని బయటికి పంపించేస్తుంది, కాబట్టి వాళ్ళు ఫార్ట్ చేస్తారు. ఈ విధంగానే కాకుండా మనము ఒక కాల్ని ఇలా పైకి చేసి కిందికి తీసుకొని వచ్చి ఇలా కాంట్రాక్ట్ చేసి ఇలా పైకి తీసుకెళ్ళి మళ్ళీ హక్ చేసి ఇలాంటి ప్రక్రియలను కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను సైకిల్ తొక్కిన మాత్రంగా కాళ్ళని పైకి కిందికి చేస్తూ వేరే మోకాల్ని పొట్టపై కాంట్రాక్ట్ చేస్తున్నాను. అలానే కాకుండా ఇక్కడ ఉన్న కాల్ని మనము ఈ విధంగా కాంట్రాక్ట్ చేస్తూ మనము సైకిల్ని తొక్కినట్టుగా మనము కాళ్ళని ఆడిస్తున్నాము. అలా కాకుండా మనం కాల్ని ఇలా చేసి పైకి కిందికి ఓ 2-3 సార్లు అని మళ్ళీ వేరే కాల్ని మోకాల్ని ఫోల్డ్ చేసి కాళ్ళని పైకి కిందికి అనడం వలన కూడా ఈ యొక్క భాగంలో, ఈ యొక్క శరీర ప్రాంతంలో సంచలనాన్ని క్రియేట్ చేస్తాము. ఆ యొక్క సంచలనము అక్కడ ఉండే కండరాలపై బాగా ప్రెషర్ చూపించి కాంట్రాక్షన్ యాక్టివేషన్ చేసి అక్కడ ఉండే కండరాలని బద్ధకాన్ని తగ్గించి అక్కడ సంచలనాన్ని క్రియేట్ చేస్తాయి.